లక్కప్ప గారు మడకశిర వైఎస్ఆర్సిపి అభ్యర్థి. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో లక్కప్ప గారి గురించి కూడా ప్రస్తావించారు. నిజానికి వారు ఒక ఉపాధి హామీ కూలీగా పనిచేశారు. నేను చూపిస్తున్నాను కదా, ఈరోజు స్క్రీన్ పైన కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు, వైఎస్ఆర్సిపికి సంబంధించిన అభ్యర్థులు. ఒకరు సింగనమల నుంచి, ఒకరు మడకశిర నుంచి. వాళ్ళ ఇల్లు చూడండి, నేను లక్కప్ప గారి ఇల్లు, వారు ఇంట్లో లేరు, వీరాంజనేయులు గారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు చూడమని చెప్పాను. మన మడకశిర అభ్యర్థి లక్కప్ప గారి ఇల్లు కాసేపట్లో చూపిస్తాను మీకు, ఎందుకంటే అది సోషల్ మీడియాలో కూడా చాలామంది ట్రెండ్ చేస్తున్నారు. ఏంటి లక్కప్ప గారు, ఎన్ని వందల కోట్లు ఇచ్చారు మీరు టికెట్ కోసం? ఫస్ట్ అది చెప్పండి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వస్తూ ఉంటుంది కదా, 100 కోట్లు అమ్ముకుంటున్నారు, 50 కోట్లకి టికెట్ అమ్ముకుంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా, మీకు ఎలా వచ్చింది టికెట్ అసలు? సార్, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు సార్. మా తల్లి గారు ఈరోజు కూలీ పని చేసి మా కుటుంబాన్ని పోషిస్తుంది సార్. ఏ 1 రూపాయి కూడా నా దగ్గర లేదు సార్. మీ మదర్ కూలీ చేస్తారా ఇప్పటికి? అవును సార్. రోజు కూలీకి వెళ్తున్నారా? 250 రూపాయలు రోజు కూలీ ఇస్తున్నారు సార్. మా తల్లి కూలీ పని చేస్తే మా తప్ప జీవనం దొరకదు సార్. 67 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ మా తల్లి కూలీ పని చేస్తుంది సార్. మరి మీరు నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెడితే కానీ అటువైపు టీడీపీ వాళ్ళు కోట్ల కోట్లు కుమ్మరిస్తున్నారు, మరి మీరు ఈ ఉపాధి హామీ కూలీ, జగన్ గారు ఏమో మంచి మనసుతో, పెద్ద మనసుతో, ఏదో నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో టికెట్ ఇచ్చారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అక్కడ 100 కోట్లు కురిపించినా గెలుపు వచ్చే అవకాశం లేదా వాళ్ళకి? సార్, వాళ్ళు 100 కోట్లు కురిపించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజు మమ్మల్ని గెలిపిస్తాయి సార్. ఎక్కడ చూసినా జగనన్న జగనన్న జగనన్న, అభివృద్ధి సంక్షేమం, ప్రతి ఒక్క ఇంటిలో కూడా జగనన్న గారి సంక్షేమ పథకాలు. ఈరోజు వాళ్ళు 100 కోట్లు ఇచ్చినా కూడా కేవలం మన జగనన్న గారి పైన అభిమానంతో మనమందరము మన నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాలని జగన్ గారికి ఎందుకు అనిపించింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, టికెట్ మీ పేరు అనౌన్స్ చేసినప్పుడు మీకేమనిపించింది ఆ క్షణం? సార్, నేను కేవలము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంతో ప్రతిరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ప్రతిరోజు ఆఫీసులో అర్జీ రాసి సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించినాను. మన జగనన్న గారు మొత్తం నియోజకవర్గంలో ఒక్కసారి కాదు, 1కి 2-3 సార్లు పరిశీలన చేసి మా కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని ఇటువంటి నిస్వార్థంతో, నిజాయితీతో, అవినీతి రహిత రాజ్యంగా మనం పరిపాలన చేసే వ్యక్తి కావాలా, మంచి వ్యక్తి ఇతను, మంచి మా నాయకుల కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు అనే ఉద్దేశంతో మన నాయకులందరూ సర్వే చేసి చెప్పిన సందర్భంలో ఇటువంటి నాయకుడు కావాలా, మన పేద ప్రజల కష్ట సుఖాలు ఇటువంటి వారికే తెలుసు అనే ఉద్దేశంతో మమ్మల్ని నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు సార్. కాదు సార్, మామూలుగా మీకు మీ ఇల్లు ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి అయితే హైదరాబాద్లో 1500 కోట్లతో నిర్మించుకున్న రాజ్యసౌధం ఉంది. ఇక్కడ మన ఉచితంగా ఆయనకేదో క్విడ్ ప్రోకో కింద లింగమనేని గారు ఇచ్చినటువంటి ఒక కరకట్ట దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, గెస్ట్ హౌస్ ఉంది. మీకు అటువంటి ఇల్లు ఏమైనా ఉందా? మీ స్థాయి ఏంటి? మీ ఇల్లు ఎలా ఉంటుంది? సొంత ఇల్లు ఉందా మీకు? సార్, కేవలం నేను 2006-2011 వరకు గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సర్పంచ్గా పనిచేసిన సార్. మన రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పేద ప్రభుత్వ ఇంటిలో 2 పడకల గదిలో ఈరోజు నివసిస్తున్నాం సార్. అది తప్ప ఏ ఒక్కటి లేదు సార్. నేను ఒక దృశ్యాలు చూపిస్తాను, అది మీ ఇంటికి సంబంధించిందేనా? ఎందుకంటే అది బాగా వైరల్ అయింది. ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ అనగానే ప్రజలందరూ, రాష్ట్రమంతా కూడా ఆశ్చర్యపోయారు. ఒకసారి ఇది చూపించండి.
కరెక్టే సార్, ఇదే సార్ నా ఇల్లు. ఇదేనా? ఇదే సార్ నా ఇల్లు. ఇప్పటికీ ఈ ఇంటిలోనే నివసిస్తున్నాను సార్. నేను వస్తే వేయడానికి కుర్చీ కూడా ఉందో లేదో కానీ మీ అభిమానాన్ని అయితే పొందుతాను సార్. నేను వస్తాను సార్ మీ ఇంటికి తప్పకుండా. అవును సార్, రండి సార్. కేవలం ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా పెద్దోళ్ళు వస్తే 4 చీరలు కూడా ఈరోజు మా ఇంట్లో లేదు సార్. ఇది వాస్తవం సార్. ఒక్కసారి చూడాలి, చంద్రబాబు నాయుడు గారు చూడాలి. ఆయనకు వత్తాసు పలికే రామోజీ, మిగతా పచ్చముఖ మొత్తం కూడా చూడాలి. చంద్రబాబు జీవిత చరిత్రలో ఇలాంటి కుటుంబంలోని వ్యక్తికి టికెట్ ఇవ్వగలడా? ఎప్పటికైనా ఇవ్వగలడా? టికెట్లు అమ్ముకోవడం కాదు చంద్రబాబు, మనసుని, టికెట్ని, ఆత్మగౌరవాన్ని అన్నింటినీ అమ్ముకునేశారు మీరు. ఈరోజు నడి బజార్లో నిలబడి వందలాది మంది చూస్తుండగా ఒక అభ్యర్థిని అవమానించారు, టిప్పర్ డ్రైవర్ని. గర్వంగా చెప్పుకుంటున్నారు సార్ ఆయన. ఈరోజు లక్కప్ప గారు, రెండో క్యాండిడేట్ చూడండి, అదే సార్ నా ఇల్లు. ఓ 4 వస్తే కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాను సార్, అయినా సరే నా మీద నమ్మకంతో జగన్ గారు నాకు టికెట్ ఇచ్చారు సార్ అని చెప్తున్నారు. ఆ ఇల్లు చూడండి సార్ ఎలా ఉందో, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉపాధి హామీ కూలీగా ఆయన జీవిస్తున్నారు. అది జగన్ గారి గొప్పతనం, ఇది మీ పెత్తందారితనం. సింపుల్ రైట్. ఆ ఇల్లు చూపించాను, ఏం చెప్తారు లక్కప్ప గారు ఆ ఇంట్లో ఎలా జీవిస్తున్నారు? ఏంటి ఇలాంటి ఇల్లు ఉన్నవాళ్ళు కూడా టికెట్లు పొందగలరా? అసలు ఆస్తులు లేకుండా, ఏమీ లేకుండా, మామూలుగా అయితే నల్లధనం కావాలి లేదంటే తెల్లధనం కావాలి, సూట్ కేసులు కావాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ తెచ్చుకోవాలంటే. ఫస్ట్ మీకేమనిపించింది, లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఆ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మీకు ఎలాంటి భావోద్వేగం కలిగింది? సార్ నిజంగా నాకు ఇప్పటి వరకు పెండ్లి కూడా కాలేదు సార్. కేవలం మా అమ్మ పేరిట్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, మెట్ట భూమి 1.90 సెంట్లు ఉంది సార్. మనం ఇద్దరు అన్నదమ్ములు సార్. ఈరోజు ఎక్కడ కూడా నా కలలో కూడా చూడలేదు సార్ నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తారని. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ అన్న గారికి నేను జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటాను సార్.